హలో ఫ్రెండ్స్, ఈ వాల్టీ వ్లాగ్లో ఒక మంచి వీడియో షేర్ చేస్తున్నానండి. గణపతి హోమం పూర్ణాహుతి. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేసి కామెంట్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ వీడియో స్టార్టింగ్లోనే మా చిన్నోడి నవ్వులు పెట్టాను. ఎందుకంటే అందరూ కూడా కొంచెం సేపు ప్లెజెంట్గా ప్రశాంతంగా హ్యాపీగా నవ్వుకోవాలని చిన్నోడి వీడియో పెట్టాను. ఆ తర్వాత విశేషాలు మళ్ళీ చెప్తాను. ఇవాళ ఉదయాన్నే పవర్ కట్ అండి. పొద్దున 7 తీశాడు, మధ్యాహ్నము 12:30 పవర్ వచ్చింది. అందుకోసమే వీడియో అనేది డల్గా ఉంది. మాకు కరెంట్ లేకపోతే ఇన్వర్టర్ కూడా ఉండదండి. ఏదో సిటీలో ఉన్నారు, సంపాదిస్తున్నారని పేరే, కానీ అంతా కూడా చీకటి జీవితాలే అని చెప్పచ్చు. ఇలాగా పొద్దున్నే లేచి దోశలేకి చట్నీ అయితే లేదు. ఎందుకు అంటే పవర్ లేదు కదా, ఏ చట్నీ వేయాలన్నా మిక్సీతో పనే ఉంటుంది. కాబట్టి ఏదో ఒక చట్నీ ఫ్రిడ్జ్లో ఉంటే ఆ చట్నీతో తినేస్తున్నారు. చెనక్కాయల చట్నీ అంటాం కదా, రాయలసీమ స్పెషల్ ఆల్రెడీ మనం చూపించాము. దాంతోపాటు ఇలా క్యాప్సికమ్ రైస్ చేశాను. దాంతో మనకేంటి అంటే పని లేదు. ఏం పని లేదు, క్యాప్సికమ్ రైస్కి మనం మిక్సీతో పని లేదు కాబట్టి నేను క్యాప్సికమ్ రైస్ చేసేసానమాట. మనోడికి ఫీల్డ్ ట్రిప్ ఉందంట ఇవాళ, సో ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళిపోతున్నాడు బుక్స్ ఏమీ తీసుకోకుండా. చాలాసేపే వెయిట్ చేశానండి, పవర్ వస్తుందేమో గీజర్ వేసుకొని కాస్త వేడివేడిగా స్నానం చేసి టెంపుల్కి వెళ్దామని చెప్పి, కానీ పవర్ అయితే రాలేదు. సో హడావిడిగా పిల్లలందరినీ ఇద్దరు పిల్లల్ని స్కూల్కి పంపించి మా వారిని ఆఫీస్కి పంపించి చక్కగా గుడికి వెళ్ళి కూర్చున్నాను. ఇవాళ గుడిలో గణపతి హోమం చేశారండి. నేను ఆల్రెడీ వినాయకుడికి సంబంధించిన వీడియోస్ పెడుతూ ఉన్నాను కదా, వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించారు. 13 ఉంచుతున్నారు కాబట్టి రోజు ఒక కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ గణపతి హోమం చేశారనమాట. అందరివి కూడా గోత్రనామాలు కూడా అడిగారు వాట్సాప్లో పంపించమని చెప్పి. మాకు మా నైబర్ ఒక ఆవిడ పంపించారంటే ఈ మెసేజెస్ అన్నీ ఓనర్స్కే వస్తాయండి, రెంటర్స్కి రావు. సో తను ఏదో పంపించడం వల్ల తన పుణ్యమా అని చెప్పి ఒక నంబర్కి నేను కూడా గోత్రనామాలు పంపించేశాను. మా గోత్రనామాలు అంటే అందరి గోత్రనామాలతో కలిపి మన గోత్రనామాలు కూడా ఆ హోమంలో చదివారు అని చెప్పారనమాట. సో ఇలా అయితే ప్లెజెంట్గా వెళ్ళి పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఒక గంట సేపు ప్రశాంతంగా హోమం దగ్గర కూర్చున్నానండి. కూర్చున్న తర్వాత వీడియో తీసేటప్పుడు కొంచెం భయం అనిపించింది. సో పూర్ణాహుతి అండి, అందరూ కూడా ఒక్కసారి నమస్కారం మనసులోనే చేసేసుకోండి. ఎందుకంటే మనము ప్రత్యక్షంగా చూసినా ఎంత ఫలితం ఉంటుందో అంత దైవభక్తితో మనము ఇలా వీడియోలో చూసినా కూడా ఎంతో కొంత పుణ్యం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. తప్పకుండా అందరూ కూడా శ్రద్ధగా పూర్ణాహుతిని చూసేయండి. పూర్ణాహుతి చేసే ముందర అందరి దగ్గరికి వచ్చి నమస్కారం చేయించారు. మళ్ళీ కాసేపు ఏదో పూజ చేశారనమాట. పూజ చేసి మంత్రాలు చదివి, అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ చాలామంది తెలియక కాయిన్స్ వేస్తారు హోమంలో అని చెప్పి, కొద్దిమంది కాయిన్స్ లేవని చెప్పి నోట్లు కూడా వేశారనమాట దండం పెట్టుకునేటప్పుడు. పంతులు గారు చెప్తున్నారు అలా నోట్లు వేయకూడదమ్మా, తప్పు, కాయిన్స్ అయితే ఓకే వేయచ్చు కానీ అలా వేయకూడదు అని. ఇంకా కొద్దిమంది ఏం చేస్తారంటే కొబ్బరికాయలు, అంటే దేవుడి దగ్గర కొడతాం కదా నీళ్ళు ఉన్న కొబ్బరికాయలు, అవి ఇచ్చారనమాట. సో అలా నీళ్ళున్న కొబ్బరికాయలు కూడా వేయకూడదు అని చెప్పేసి ఆ కొబ్బరికాయలు కూడా తీశారు. కొబ్బరి గిన్నెలు, ఎండు కొబ్బరి గిన్నెలు ఉంటాయి కదండి, అవైతే వేస్తారు కానీ నీళ్ళున్న కొబ్బరికాయలు వేయకూడదు అని చెప్పి అవి కూడా పక్కకు తీసేసి, మళ్ళీ కాసేపు పూజ చేసిన తర్వాత అందరికీ కూడా తీసుకొచ్చి నమస్కారం చేయించి ఆ తర్వాత పూర్ణాహుతి కార్యక్రమాన్ని మొదలుపెట్టారనమాట. చాలా బాగా అనిపించింది గుడిలో ఇవాళ. అంటే ఆ భగవంతుడి అనుగ్రహం ఉంది కాబట్టి ఆ హోమానికి అటెండ్ అవ్వగలిగానేమో అనిపించిందండి. అందరికీ నమస్కారం చేయించుకున్న తర్వాత అక్కడ గణనాథుడికి కూడా వెళ్ళి ఆయన చేతికి తాకించి ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి అప్పుడు పూర్ణాహుతి కార్యక్రమాన్ని మొదలుపెట్టారండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నదైతే తప్పకుండా కామెంట్ చేయండి. గుణాధీష్టాయ ధీమహి గుణాధీష్టాయ ధీమహి గుణాధీష్టాయ ధీమహి
చూసారు కదండి హోమం ఎలా అనిపించింది? చాలా ప్లెజెంట్గా ఉంది కదా. చక్కగా మీకు కూడా అందరికీ కూడా గణనాథుడి ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా బాగుంది కదండి వీడియో. తప్పకుండా ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే ఒకే ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్ని మన ఛానల్కి తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆగండి ఆగండి, ఇంకొక చిన్న విషయం. ఏంటి అనుకుంటున్నారా? జనరల్గా నేను కంపోస్ట్ అంతా తీసుకొచ్చి జస్ట్ ఇలా ఈ పాట్లో వేసేసానండి. ఇది పచ్చిమిర్చి మొక్క అన్న విషయం కూడా నాకు తెలియదు. ఇక్కడ బచ్చలి కూర సరిగ్గా పెరగట్లేదు, అంతా ఎండిపోతుంది అని కట్ చేస్తుంటే టపేలమని ఒకటి కింద పడింది. గబుక్కునైతే భయపడ్డానులేండి, బల్లి ఎక్కడి నుంచో పడిందేమో అని. కాకపోతే తీరా చూస్తే అది పచ్చిమిర్చి. వామ్మో ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే ఇంకొక పచ్చిమిరపకాయ ఇక్కడ వేలాడుతూ కనిపించింది. ఎంత ఆనందంగా అనిపించిందో తెలుసా అండి, పచ్చిమిరపకాయల చెట్టు వచ్చేసిందని. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్. నేను మీ స్వర్ణలత. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దే. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.